అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి వాటా ఛానల్కి స్వాగతం ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా డాక్టర్ జాన్ డెమార్టిని మనకి లోటు ఉందని మనం అననప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే మన చుట్టూ ఉన్న దాన్నంతా చూడటానికి మనం మన మనోనేత్రాలను తెరిచి ఉంచం డాక్టర్ జో విటాల్ మనుషులు మనసుతో జీవిస్తూ తమకు కావలసిన వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకే దాని కోసం ప్రయత్నించరు అదే ఇందులో ఉండే మజా మనందరికీ బిఎమ్డబ్ల్యూ అక్కర్లేదు మనందరికీ ఒకే వ్యక్తి అక్కర్లేదు మనందరికీ ఒకే రకమైన అనుభవాలు అక్కర్లేదు మనందరికీ ఒకే రకమైన బట్టలు అక్కర్లేదు మనందరికీ ఖాళీని నింపుకోండి అక్కర్లేదు అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు మీ కోసం మీరు సృష్టించుకోగలగటానికి హద్దులేవీ లేవు ఎందుకంటే మీ ఆలోచనలకు హద్దు ఉండదు కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాలను సృష్టించటం మీకు సాధ్యం కాదు వాళ్ల పక్షాన మీరు ఆలోచించలేరు ఒకవేళ మీ అభిప్రాయాలను బలవంతంగా అవతలి వ్యక్తి మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తులను మీ వైపుకు ఆకర్షించుకుంటారు అందుకని మిగతా అందరినీ వాళ్ల వాళ్ల జీవితాలను సృష్టించుకోనివ్వండి మైకెల్ బెర్నాన్ బెక్విత్ అందరికీ సరిపోయేంత ఉంది మీరు దాన్ని నమ్మగలిగితే చూడగలిగితే దాన్ని మీరు కార్యరూపంలో ఉంచగలిగితే అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది అదే నిజం మీకు ఏదైనా కొరత ఉన్నట్లయితే మీరు రోగాల బారిన కానీ పేదరికం బారిన కానీ పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని అర్థం చేసుకోవటం లేదని అనుకోవాలి ఇక్కడ ప్రశ్న ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు అది అందరికీ అన్నీ ఇవ్వటానికి సిద్ధంగానే ఉంటుంది పక్షపాతం చూపించదు రాబర్ట్ కాలియర్ ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్నీ అందిస్తుంది మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది మీకు మిగిలిన అందరికీ సరిపోయే అంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా అలా అయితే దాన్నే ఎంచుకొని అన్నీ సమృద్ధిగా ఉన్నాయి వస్తువుల సరఫరాకు హద్దులేమీ లేవు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని తెలుసుకోండి మన భావాల ద్వారా కనిపించని ఆ అంతులేని సామాగ్రిని పొందేందుకు వాటిని మన అనుభవంగా మార్చుకునేటందుకు మనసులో ఒక్కొక్కరికి సామర్థ్యం ఉంది అందుకని మీకోసం ఎంచుకోండి ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు లిసా నికోల్స్ మీకు కావలసినవన్నీ సంతోషం ప్రేమ సమృద్ధి సౌభాగ్యం ఆనందం అన్నీ మీరు చేజిక్కించుకునేటందుకు సిద్ధంగా అక్కడే ఉన్నాయి మీరు దానికోసం తహతహలాడాలి ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి అలా మీకు కావాలని అనుకున్న దానికోసం ఉద్దేశపూర్వకంగా తహతహలాడే స్థితికి చేరుకున్నాక మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది మీ చుట్టూ ఉన్న అందమైన అద్భుతమైన వాటిని గుర్తించండి వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి మరోవైపు ప్రస్తుతం మీరు కోరుకున్నట్లుగా పనిచేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకొని ఫిర్యాదు చేయకండి మీకు కావాలని అనుకున్న వాటినన్నింటినీ హృదయానికి అత్తుకోండి అప్పుడే అవి మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి లీసా ఎంతో వివేకంతో మీ చుట్టూ ఉండే వాటిని ప్రశంసించి ఆశీర్వదించండి అన్న మాటలు అక్షర లక్షలు చేస్తాయి మీ జీవితంలో ఉన్న అన్నింటినీ ప్రశంసించండి ఆశీర్వదించండి అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉంటారు బైబిల్లో హిబ్రూలు ఆరోగ్యాన్ని సంపదను ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందుతారు ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకుంటారు చాలామంది అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకదాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు నిఘంటువులో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఈ విధంగా ఉంది దైవకృప ఆవాహన చేసి సంక్షేమాన్ని సమృద్ధిని ప్రసాదించటం అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోకి ఆవాహన చెయ్యటానికి ఉపక్రమించండి అందరినీ అన్నింటినీ ఆశీర్వదించండి అదేవిధంగా ప్రశంసించటం కూడా చెయ్యండి మీరు దేన్నైనా ఎవరినైనా ప్రశంసిస్తున్నప్పుడు ప్రేమను పంచిపెడతారు ఆ అద్భుతమైన ఫ్రీక్వెన్సీని బయటికి ప్రసారం చేసినప్పుడు అది వందరెట్లుగా మళ్ళీ మీ దగ్గరకే వస్తుంది ప్రశంస దీవెన వ్యతిరేకతను పూర్తిగా తుడిచివేస్తాయి అందుచేత మీ శత్రువులను కూడా ప్రశంసించండి దీవించండి మీ శత్రువులను శపిస్తే అది మీకు హాని చేసేందుకు తిరిగి మీ దగ్గరకే వస్తుంది అదే మీరు వాళ్లను ప్రశంసించి దీవిస్తే శత్రుత్వము వ్యతిరేకత మాయమై వాటి వల్ల ప్రేమ అనే భావం వెలువడి మీ దగ్గరకొస్తుంది మీరు పొగడటం ఆశీర్వదించటం ప్రారంభించగానే పై స్థాయి ఫ్రీక్వెన్సీకి ఎత్తుకు వెళ్ళిన భావన మీకు కలుగుతుంది మీలో మంచి భావాలు తలెత్తుతాయి విన్నారు కదా రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ